బిగ్ బాస్ చూసారా? చూస్తా. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్? రతిక. రతిక ఎందుకు ఫేవరెట్? అంటే రతిక కొంచెం ప్రతిదీ ఎనలైజ్ చేస్తుంది అనమాట. ఒక ఏదైనా గురించి అయినా ఎనలైజ్ చేసి వాళ్ళ వీళ్ళతో డిస్కషన్ పెట్టేసి అన్నీ కన్ఫ్యూజ్ చేసేది. సో అందుకని రతిక. పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? పల్లవి ప్రశాంత్ కొంచెం బాగానే ఆడుతున్నాడు, పర్లేదు. ఇప్పుడు అంతకుముందు అయితే సరిగా ఆడలేదు, ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఆడుతున్నాడు. సరిగ్గా ఆడలేదంటే ఎట్లా? సరిగా ఆడలేదంటే రతికతో ఎక్కువగా క్లోజ్గా ఉండడం, ఇది లవ్ ట్రాక్ వల్ల ఎలా వెళ్ళడం, సో కొంచెం డిస్ట్రాక్ట్ అయింది. సో ఇప్పుడు కొంచెం ఏంటో ఎందుకు వచ్చాడు అనేది కొంచెం ఐడియా వచ్చింది. సో ఎవరితో ఎలా ఉండాలో అలాగా తక్కువ. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ కదా, సో మీరు అనుకున్నంత ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్లో ఉందా? బిగ్ బాస్ టేస్టీ తేజ వల్ల ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఓకే, టేస్టీ తేజ గేమ్ మీకు నచ్చిందా? అంటే గేమ్ కాదు కానీ కామెడీ పరంగా నచ్చింది తను. నిన్న ఎపిసోడ్ అయితే కామెడీ బాగా చేశాడు టేస్టీ తేజ, నిన్న ఎపిసోడ్లో బాగున్నాడు. ఓకే, ఈ థర్డ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు మీరు? టేస్టీ తేజ ఇప్పుడే మీ ఫేవరెట్ అన్నారు కదా, ఎలిమినేట్ లేదు కదా, గేమ్ ఆడట్లేదు కదా, అందుకే ఎలిమినేట్ చేయొచ్చు. మనం లాస్ట్ వీక్ సెకిలమ్మ ఎలిమినేట్ అయింది, లిస్ట్లో టేస్టీ తేజ ఉన్నాడు కాబట్టి ఈ వీక్ టేస్టీ తేజ వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నాను. ఓకే, పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా అనిపిస్తుంది? పల్లవి ప్రశాంత్ అయితే బాగానే ఆడుతున్నాడు, బట్ అక్కడ అమర్దీప్ వాళ్ళందరూ కలిసి తన్ని సింగిల్ చేసి ఆడుతున్నారు, అందువల్ల తనకి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతున్నాడు. అక్కడ తన ఎక్స్ప్రెస్ తన ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నాడు. దానివల్ల తనకి వాళ్ళందరూ ఒకటే అయిపోయి అంటే అక్కడ వాళ్ళందరూ సెలబ్రిటీస్, తిన ఒక్కడే నార్మల్ పర్సన్ వెళ్ళాడు కాబట్టి వాళ్ళతో కొంచెం మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అతను మింగిల్ అయినా సరే వీళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం చూస్తున్నారు. బట్ దాని పాయింట్ అయితే కరెక్ట్గా ఉంది, కొంచెం వాళ్ళతో మాట్లాడలేక కొంచెం ఇబ్బంది పడుతున్నాడు, భయపడుతున్నాడు. వాళ్ళకి బాగానే ఆడుతున్నారు, బట్ ఫస్ట్ వీక్ నామినేట్ చేశారు నువ్వు మీరు అందరూ ఇది అని చెప్పి రైతు పెట్ట దాని కష్టాలు తను చెప్పుకుంటున్నాడు రైతు కాబట్టి. తను ఏమొచ్చి బీటెక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ అందరూ ఏదో చేసింది అది చేసుకున్నారు. తనకి ఇష్టం వచ్చిన డబ్బులు తనకి ఇస్తాను అనుకున్నాడు, రైతుకి ఇస్తాను అనుకున్నాడు, తన కష్టం చూశాడు కాబట్టి రైతుకి ఇస్తాం అనుకున్నాడు. కానీ అంతేగాని వీళ్ళు ఏమొచ్చి నేను బీటెక్ నేను అది నేను ఇది చేసి వచ్చి ఆటో అడుగు అది ఇది అంటే అడికి నచ్చింది అడికి ఇచ్చుకుంటాడు. నువ్వు అని పాయింట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అటు రైతు కష్టాలు చూశాడు వచ్చాడు. దీంట్లో రితిగా ఏమంటుంది అంటే కొంచెం మిక్స్డ్ పులిహార కలిపి లాక్కుంటుంది. దాంతోపాటు ప్రిన్స్ కూడా వచ్చాడు. ఇప్పుడు ప్రిన్స్ కూడా కొంచెం అటు ఇటు ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతుంది, దానివల్ల కొంచెం ఆ అమ్మాయి అటు ఆడిస్తుంది ఇటు ఆడిస్తుంది గేమ్. బట్ ఫైనల్ టాప్ ఫైవ్లో అయితే రితిక ఉంటుంది. టాప్ ఫైవ్లో రితిక ఉండాలని అనుకుంటున్నారా? ఉంటే కొంచెం గేమ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఓకే, శివాజీ గేమ్ ఎలా అనిపిస్తుంది? శివాజీ మాస్టర్ మైండ్తో కొంచెం, అంటే తనకి పొలిటికల్ నాలెడ్జ్ మొత్తం తెలుసు బయట, అలాగా అంత మైండ్ కొంచెం బాగా తెలుసు కాబట్టి పెద్ద ఆయనగా కొంచెం బాగానే ఆడుతున్నాడు. ఎవరిని ఎలా కంట్రోల్ చేయాలో, ఎవరు కొంచెం లోగా ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరితో ఒకలాగే మింగిల్ అవుతున్నాడు. కానీ వీళ్ళందరూ ఏంటంటే బ్యాచ్ మేము స్టార్మా బ్యాచ్, యూఆర్ మీరేమొచ్చి వేరే బ్యాచ్, మేము స్టార్మా బ్యాచ్ అంటున్నారు. బట్ శివాజీ అయితే బాగానే ఆడుతున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 7లో గ్రూప్స్ ఏమైనా డివైడ్ అయినట్టు అనిపిస్తుందా మీకు? ఈ స్టార్మా బ్యాచ్ శివాజీ బ్యాచ్, స్టార్మా ఇంకా శివాజీ బ్యాచా? ఓకే, బిగ్ బాస్ సీజన్ 7 ఎంటర్టైన్మెంట్ అన్నారు కదా, సో ఎంటర్టైన్మెంట్ ఉందా? అంటే కొంచెం ఉన్నది, అరుచుకోవడం ఎక్కువ, దానివల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఈ అని అరుతున్నారుగా, దానివల్ల కొంచెం ఎంటర్టైన్మెంట్, అరుచుకోవడం కొంచెం అప్పుడప్పుడు. ఈ పల్లవి ప్రశాంత్ ఏంటంటే ఎమోషనల్ అవుతున్నాడు, అప్పుడే కొంచెం జరాగవుతుంది, చూడబోద్దట్లేదు మూవీ. లేదంటే కొంచెం బాగానే ఉంది. టేస్టీ తేజ కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, బట్ ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అని చెప్పేసి అన్నారు కదా, సో ఉల్టా పుల్టా అనేది కనిపిస్తుందా మీకు షోలో? అప్పటి వరకు అయితే కొంచెం అలాగే అనిపిస్తుంది. నామినేషన్స్ మొన్న నామినేషన్స్ అలాగే అయ్యాయిగా, మొత్తం ముగ్గురు కంటెస్టెంట్స్ ప్రిన్స్ శోభ అమర్దీప్ని పెట్టారు. వాళ్ళు ఏమొచ్చి మీకు ఎవరు ఇష్టం లేదో చెప్తే మొత్తం ఒకసారి చూపించాడుగా వాళ్ళు చెప్పిందే, అది కొంచెం ఉల్టా పుల్టాగా చేశాడుగా. సో ఈ థర్డ్ వీక్ ఎలిమినేట్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు? టేస్టీ తేజ. ఓకే, థ్యాంక్ యూ.